నెల్లూరు జిల్లా నెల్లూరుకు చెందిన తోట శ్రీనివాసులు కేబుల్ ఆపరేటర్గా పనిచేస్తూ 2 సంవత్సరాల క్రితం కరెంటు పోల్ నుంచి కింద పడి వెన్నుముక్క దెబ్బతినింది. శ్రీనివాసులకి 2 అమ్మాయిలు భార్య ఉన్నారు. వారి ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో విషయం తెలుసుకున్న అఖిల భారత తోటవారి కుటుంబ సభ్యులు తమ వంతు సహాయం కింద 60,000 రూపాయలు నగదు మరియు నిత్యవసర వస్తువులు నెల్లూరు వెళ్లి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అఖిల భారత తోటవారి ఐక్య వేదిక ఆర్గనైజింగ్ సెక్రటరీ తోట సత్యం, పశ్చిమ గోదావరి జిల్లా కోఆర్డినేటర్ తోట ప్రసన్న కుమార్, నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ తోట శ్రీమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నా ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని మన తోటవారి అఖిల భారత ఐక్య వేదిక ద్వారా నాకు 60,000 రూపాయలు నగదు పల సరుకులు నాకు అందజేసి నా ఆరోగ్యం కాపాడుకోమని వారు విన్నవించారు. కనుక నేను వాళ్ళకి ఎల్లవేళ కృతజ్ఞతగా ఉండగలను. వారికి, వారి పిల్లలకి, వారి పాపలకి, అందరికీ ఆయుర ఆరోగ్యం ప్రసాదించమని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.